హాయ్ హలో నమస్తే, నేను మీ దేవి. వెల్కమ్ టు స్వేచ్ఛ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మేము చిత్రదుర్గం నుంచి శివమొగ్గ వెళ్ళే దారిలో మార్గ మధ్యలో కూడలి అనే ఊరుంది, అక్కడ రెండు నదులు కలుస్తాయి. అవి ఏ రెండు నదులు? ఆ రెండు నదులు కలిసే చోటుని ఏమంటారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదేనండి ఈ కూడలి అనే ఊరు యొక్క ఎంట్రన్స్. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే తుంగ భద్ర రెండు నదుల యొక్క సంగమాన్ని చూడబోతున్నాం. ఈ కూడలి వచ్చేసి శివమొగ్గ నుంచి 15 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడికి రెండు నదులు కలిసే సంగమం మాత్రం చూడడమే కాకుండా చాలా పురాతనమైన ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కూడలికి చేరుకోవడానికి బస్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ ప్లేస్ చూడటానికి చాలా ఎక్కువ మందే పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండడానికి మాత్రం, స్టే చేయడానికి ఏమాత్రం ఫెసిలిటీస్ లేవు. అవి కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ కొంచెమే వాటర్ ఉన్నాయి. రెయినీ సీజన్లో అయితే చాలా ఎక్కువగా ఈ రెండు నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది తుంగా నది. ఇది ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, తర్వాత ఎక్కడ కలిసిపోతుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నది భద్రా నది. ఇది కూడా ఎక్కడ పుట్టింది, ఇవి రెండూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చివరాఖరిగా అన్నది కూడా తెలుసుకుందాం. తుంగా నది మన ఇండియా వెస్టర్న్ ఘాట్స్లో వరాహ పర్వతం ఉంది, అక్కడ గంగామూలం అనే చోట తుంగా నది పుట్టింది. ఈ గంగామూలం పరిసర ప్రాంతాల్లోనే భద్రా నది కూడా పుడుతుంది. గంగామూలంలో పుట్టిన తుంగా నది వాయువు దిశగా పరుగులు తీస్తూ తీర్థహల్లి అనే ప్రదేశానికి చేరుతుంది. తీర్థహల్లి దాటిన తర్వాత తుంగా నది శృంగేరి క్షేత్రాన్ని చేరుతుంది. భద్రా నది కూడా అనేక పలు ప్రాంతాల్లో పరుగులు తీస్తూ పైనుంచి వస్తున్న తుంగా నదిలో కలిసి తుంగభద్రగా మారుతుంది. ఈ రెండు నదులు కలిసి తుంగభద్రగా మారిన తర్వాత అనేక పలు ప్రాంతాల్లో పరుగులు తీస్తూ హొస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ గుండా చేరుకుంటూ దాని తర్వాత కృష్ణానదిలో, విజయవాడ కృష్ణానదిలో ఈ రెండు నదులు కలిసిపోయి అక్కడి నుంచి కృష్ణానది గుండా బంగాళాఖాతంలోకి కలిసిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ నీళ్లు లేకపోవడంతో ఇంత కిందకు వచ్చేసి నీళ్ళంతటిని కూడా చూసుకోవచ్చు. నీళ్ళలో నీట్గా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా వాటర్ అంతా. ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి. వీటిలో ఎక్కువ మంది ఇక్కడ స్నానం ఆచరించి ఆ తర్వాత పైనున్న దేవాలయాన్ని దర్శించుకుంటారు. తుంగా భద్ర ఈ రెండు నదుల సంగమము చాలా పవిత్రమైన స్థానం కావడంతో అందువల్ల ఇక్కడ పిండ ప్రదానాలు కూడా ఎక్కువగా చేస్తారు. రెండు నదుల సంగమాన్ని చూశారు కదా, ఇప్పుడు ఇక్కడే వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూద్దాం. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని శ్రీ చింతామణి లక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తారు. నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న రామేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాం. ఈ దేవాలయాన్ని రామచంద్ర ప్రభువులు వాళ్ళకు సరిపోయే రీతిలో స్థాపించారు. తర్వాత హొయసలు, విష్ణువర్ధన ప్రభువులు వాళ్ళకి ఇష్టమైన రీతిలో పునర్నిర్మించుకున్నారు. చాలా పురాతనమైన పాత ఆలయం అండి ఇది. చాలా బాగుంది చూడటానికి కూడా. అనేక స్తంభాలు, అనేక శిల్పాలు ఇక్కడ వెలిసాయి. మొదటగా ఇక్కడ వినాయకుని దర్శించుకున్న తర్వాత పక్కనే రామేశ్వర స్వామివారు ఉన్నారు, స్వామివారిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ ఎక్కువగా రాతితో చెక్కిన శిల్పాలు, రాతితో చెక్కిన లింగాలే అన్నీ ఎక్కువగానే రాతితోవే కనిపిస్తాయి. ఎక్కువ మొత్తం ఒకే రాతి శిల్పంగానే ఇక్కడ ఉంటాయి. ఈ టెంపుల్ బయట నుంచి చూడడానికి హైట్ ఉంటుంది, కానీ లోపల మాత్రం హైట్ తక్కువగానే ఉంటుంది. ఈ ఆలయంలోంచి బయటికి రాగానే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. కళ్ళకు ఎట్టి చూసినా అంత అందంగా పెంచి ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ గ్రీనరీ చూస్తుంటే మన కళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గ్రీనరీ చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడే ఆది భైరవేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది చాలా పాత ఆలయం కావడంతో చుట్టూరు అంతా పడిపోయినా అలాగే ఇక్కడ స్వామివారికి రోజూ కూడా పూజలు చేస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్తే మరొక ఆలయం కూడా ఉంది, అక్కడ కూడా దర్శించుకుందాం.
ఇది వచ్చేసి గోశాల. ఇక్కడ చాలా గోవులనే పెంచుతున్నారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉంది, అదేనండి సరస్వతి అమ్మవారి ఆలయం. దీన్ని శారదాపీఠం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాన్ని ఎక్కువగా చేయిస్తుంటారు. ఇవన్నీ చూసుకుంటూ శివమొగ్గ సైడ్గా వెళ్తున్నాం. శివమొగ్గ సైడ్ ఉండే గ్రీనరీ ఏంటి, ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. చాలా చాలా మనసుకి ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పిన తుంగానది, భద్రానది విశేషాలు మీకు నచ్చాయా? అలాగే ఇక్కడ ఉన్న టెంపుల్స్, ఈ సరౌండింగ్ ప్లేసెస్ అంతా మీకు ఎలా అనిపించింది? మీకు బాగా నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.